उसके बाद शारीरिक पूजा, व्रत करना, स्नान करना, गंगा स्नान, उसके बाद नर्मदा स्नान और ये सारी चीजें, अभिषेक करना। और अभिषेक में लोग दो दो तीन तीन घंटे अभिषेक करते हैं बैठ के मंदिर के अंदर, अभिषेक करना। इन सब का फायदा होता है, ऐसा नहीं कि फायदा नहीं होता। अगर और ज्यादा फायदा लेना है आपको तो मानसिक अभिषेक करिए, मन से। अभिषेक करने में क्या होता है कि हम बैठे हैं पूजा के आसन पर, हमारा ध्यान और कहीं रहता है, कहीं पंडित में चला गया, कहीं हवन सामग्री में चला गया कि है कि नहीं है, कहीं दूध में चला गया, कहीं दिए में चला गया, मन हमारा भागता रहता है। गृहस्थ की सारी चीज़ें अभिषेक करते हो भी करते हैं, वही सोच, वही विचार, वही सारी चीज़ें, तो फायदा है। उससे ऊपर बढ़ने की जरूरत है हमको। और ऊपर कैसे बढ़ेंगे, जब मानसिक जाप करेंगे, उसमें आता है ध्यान योग, आनंद योग। ध्यान से आनंद है, ध्यान से सहज योग है, ध्यान से ही हट योग है। योग अपनी जिंदगी में इन चीजों को जोड़ना, ध्यान योग, ध्यान को अपनी जिंदगी में जोड़ें, ऐड करें और बड़े प्यार से करें। तुलसीदास जी ने पूजा करने के बड़े सुंदर तरीका वर्णन किया और ये तरीका सर्वमान्य है, सब मानते हैं इसको। उन्होंने कहा है, पूजा करने के लिए दो विशेष गुण हमारे सामने रखे, पहला विनय और दूसरा प्रेम। जब तक दो गुण अपने इष्ट के प्रति पैदा नहीं हो जाते तब तक सच्ची पूजा नहीं बनती। अब बात आती है सच्ची पूजा बनने की। सच्ची पूजा कैसे बने, उसके लिए दो गुण अपने अंदर पैदा करने पड़ेंगे, पहला है विनय और दूसरा है प्रेम। परम पूज्य గురుదేవులు ఏమని తెలియజేశారంటే, చాలా సంతోషం, మీరందరూ కూడా సత్సంగ వెళ్తున్నామని తెలియజేశారు, చాలా ఆనందంగా ఉంది. మనది మన మార్గం ధ్యాన మార్గం. ధ్యానం అంటే మానసిక పూజ. నిజానికి పూజ అనేది రెండు మూడు రకాలుగా ఉంటుంది. మొట్టమొదటిది శారీరక పూజ, అనగా మనం రోజు చేసేటువంటి పూజలు, అభిషేకాలు, నోములు, వ్రతాలు, ఇవన్నీ కూడా. రెండవది మానసిక పూజ, అంటే శరీరంతో కాకుండా మనసుతో చేసేటువంటి పూజ, దాన్నే ధ్యానం అని కూడా పిలుస్తూ ఉంటారు. శారీరక పూజలో భాగంగా మనం ఏం చేస్తాం, రోజు కూడా ఉదయం సాయంత్రం పూజ చేయడం, దీపారాధన, అగరబత్తులు వెలిగించడం, నైవేద్యాలు సమర్పించడం, ఇంకా గుళ్ళకి వెళ్ళి అభిషేకాలు అవి చేస్తూ ఉంటాం. తప్పేం లేదు, చేయవచ్చు అని చెప్తున్నారు గురుదేవులు, అవన్నీ మానేయాల్సిన అవసరం లేదు. కాకపోతే దానికి సంబంధించినటువంటి విశేషమైన లాభం ఏమిటి అనేటువంటి ఒక విషయం తెలుసుకోండి అని చెప్తున్నారు. పూజ చేస్తే ఆనందం కలగాలి, నిజమైనటువంటి శాంతి కలగాలి. ఇది కలగాలి అంటే శారీరక పూజ కన్నా మానసిక పూజ అలవాటు చేసుకోవాలి. శారీరక పూజ వల్ల కలిగే లాభం కన్నా మానసిక పూజ వల్ల కలిగే లాభం అనేక రెట్లు అని చెప్తున్నారు గురుదేవులు. ఎందువలన, శారీరక పూజ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం పూజలు, నోములు. అమ్మ తల్లి ఏమండి, అమ్మ మిమ్మల్ని గురుదేవులు మన కోసమే తెలియజేశారు విషయాలు. కనుక శారీరక పూజ, అభిషేకాలు చేయడం, అర్చనలు చేయడం, పూజలు చేయడం, ఇవన్నీ చేసేటప్పుడు మన మనసు ఎంతసేపు భగవంతుడి మీద లగ్నమై ఉంది అనేటువంటిది ఒక్కసారి ఆలోచించండి అని చెప్తున్నారు గురుదేవులు. మానేయమంటలేదు, ఎప్పుడు మానకూడదు కూడా. ఎందుకని, ఈ పూజలు పునస్కారాలు అనేవి మనకి తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలు, కాకపోతే వీటిలో చిన్న మార్పు తీసుకురండి అని చెప్తున్నారు.
రోజు చేసేటువంటి ఈ ప్రాపంచిక పూజలతో పాటు ఒక 10 నిమిషాలు మానసిక పూజ కూడా చేయండి అన్నారు. అనగా మనసు ద్వారా పూజ చేయాలి. నిజానికి పూజ చేస్తే మనకి ఆనందం కలగాలి, అంతే తప్ప అలసట రాకూడదు. చూడండి, శరీరం ద్వారా మనం చేతులతోటి పూజ అభిషేకం అర్చన చేస్తూ ఉంటాం, కొద్దిసేపు అయ్యేసరికి అలసిపోతాం, ఆకలిస్తుంది. కొంతమంది ఏమి తినకుండా తాక్కకుండా పూజ చేస్తూ ఉంటారు. కనుక గురుదేవులు ఏం చెప్తున్నారంటే, ఆ విధంగా అలుపు రాకుండా నిరంతరం మనసులో ఆనందం కలిగేలా, నిజమైన ఆనందం కలగాలి అంటే మానసిక పూజ అలవాటు చేసుకోండి అని చెప్తున్నారు. పూజ యొక్క విశేషమైన లాభం, 100కి 100% లాభం కలగాలి అంటే మానసిక పూజను కూడా అభ్యసించాలి, అనగా ధ్యానాన్ని అభ్యసించాలి. ఈ మార్గంలో ధ్యానానికి, అభ్యాసానికి, సాధనకి అందుకనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ధ్యానం వల్లనే అన్నీ కూడా ఇక్కడ మనకి లభిస్తూ ఉంటాయి. ధ్యానం వల్లనే ఆనందయోగం, ధ్యానం వల్లనే ఆసన సిద్ధి, ధ్యానం వల్లనే సహజ యోగం, అన్నీ కూడా ధ్యానం వల్లనే పొందుతూ ఉంటాం ఇక్కడ, ధ్యానం చేయడం వల్లనే. ఈ విధంగా మానసిక పూజ అనగా ధ్యానం చేయడం వలన మనం పొందలేనటువంటిది అంటూ ఏదీ లేదు అని చెప్తున్నారు. మరి నిజమైన భక్తి, నిష్కల్మషమైనటువంటి మనస్సుతో ఆ ధ్యానం సాధన చెయ్యాలి అంటే ఏం కావాలి? భగవంతుడి ఎడల 2 ముఖ్యమైన విశేషమైన లక్షణాలు కావాలి. నిజమైన పూజకు సంబంధించి మహాత్మా తులసీదాస్ గారు 2 విషయాలు చెప్పారు. ఏమిటి? నిజమైన భక్తుడికి భక్తి యొక్క నిజమైన పారమార్థం అనగా పూజ యొక్క నిజమైన ఆనందం పొందాలి అంటే భగవంతుడి ఎడల ప్రతి భక్తుడు కూడా 2 లక్షణాలు కలిగి ఉండాలి అని చెప్పారు. అదే మొట్టమొదటిది వినయం, 2వది ప్రేమ. ఈ వినయము ప్రేమ లేకుండా హృదయపూర్వకంగా, శారీరకమైన వినయం కాదు, చేతులు కట్టుకోవడం భయపడడం అది కాదు, మానసికంగా హృదయపూర్వకమైనటువంటి వినయం ప్రేమ లేకుండా ఎవరూ కూడా ఏది సాధించలేరు అని చెప్తున్నారు గురుదేవులు. నిజమైన వినయం అంటే ఏమిటి? భగవంతుడి ఎడల నిష్కల్మషమైన నిజమైన ప్రేమ అంటే ఏమిటి? ఇప్పుడు గురుదేవులు తెలియచేస్తారు. కనుక ఈ వినయము ప్రేమ అనేవి సర్వోన్నతమైనటువంటి గుణాలు. మొట్టమొదటిది వినయం. ఈ వినయం పొందాలి అంటే, ఆ వినయం యొక్క గొప్పదనం తెలియాలి అంటే శ్రీకృష్ణ పరమాత్మ తెలియచేశారు భగవద్గీతలో. నీకు నిజంగా బ్రహ్మజ్ఞానం కావాలన్నా, నీ మనసు ద్వారా ఆత్మికోన్నత పొందాలన్నా, ఆత్మసాక్షాత్కారం పొందాలన్నా నిజమైన వినయం కావాలి. నిజమైన వినయం గురించి తెలియాలి అంటే బ్రహ్మజ్ఞాని అయినటువంటి ఒక మహాత్ముడు లేదా సద్గురువుకి సర్వసమర్పణ చేసుకోవాలి, అనగా ఆదరణ భావంతో, సమర్పణ భావంతో సేవ చెయ్యాలి. అది వినయంలో మొదటి గుణం. ఏ హృదయ కా జ్ఞాన్ హే, కితాబో కా జ్ఞాన్ నహీ. అగర్ కితాబీ జ్ఞాన్ హోతా తో భగవాన్ శ్రీ కృష్ణ నే కహా హోతా కి గీతా పఢ్ లో, బ్రహ్మ జ్ఞానీ హో జాఓగే. యే హృదయ కా జ్ఞాన్ హే, హృదయ సే ఆతా హే. సంతో కా హృదయ నిరంతర పరమాత్మా కి యాద్ మే లగా రహతా హే. ये ही संत की परिभाषा है. संत वे है जिसका हृदय निरंतर भगवान की याद में डूबा रहता है. चलते फिरते, खाते पीते, सोते जागते, संसार का हर काम करते, निरंतर उसकी याद ईश लगी बनी रहती है. उसे कोई गरज नहीं कि वह आपकी तरफ देखे, वह तो अपने प्रभु के चरणों में लगा हुआ है. उसका हृदय अपने मालिक से लगा हुआ है. अगर आप चाहते हैं कि आपके हृदय में भी प्रभु के प्रति वही प्रेम, वही समर्पण, वही आदर भाव जागृत हो जाए, निरंतर आप ईश्वर की याद में डूबे रहें, तो आपको ऐसे संत का हृदय अपनी ओर खींचना पड़ेगा. जब उसकी प्रेम दृष्टि आपके ऊपर पड़ेगी, वह भी हृदय प्रेम से भर जाएगा. उसके हृदय में भी प्रभु की निरंतर याद जारी हो जाएगी. ये बड़े भेद की बात है जो मैंने आपके सामने रखी, और ये प्रेम से आती, विनय से आती है. कहीं भी जाएं, विनय से जाएं, और अपने हृदय को खाली करके जाएंगे तो ज़रूर महक जाएगा आपका हृदय. यदि आप पूर्ण धारणा से जाते हैं और अपने मन को खाली नहीं करते, तो जुकाम होने की वजह से शायद आप उसकी महक से महरूम हो जाएंगे. पहली बात है विनय,
जहाँ विनय है वहाँ भक्ति मिलती है। सच्चा भक्त अपने मालिक के सामने सदैव झुका रहता है। पूजा का दूसरा गुण है प्रेम। కనుక మనం ఇప్పుడు ఆచరించేటువంటి తెలుసుకోదగినటువంటి ఈ బ్రహ్మజ్ఞానం అనగా మనసు ద్వారా సాధన ద్వారా కలిగేటువంటి ఆత్మజ్ఞానం ప్రవచనాల వల్ల వచ్చేది కాదు, ఇది హృదయ విద్య. బ్రహ్మజ్ఞానం పొంది తరించినటువంటి ఒక సంత మహాత్ముడు లేదా సద్గురువు యొక్క హృదయం నుంచి మాత్రమే మరొక హృదయంలోనికి ప్రవేశపెట్టబడేటువంటి హృదయ విద్య, పరమాత్మను తెలుసుకునేటువంటి బ్రహ్మజ్ఞానం అనేది ఒక హృదయం నుంచి ఇంకొక హృదయంలోకి ప్రవేశపెట్టబడేది. కనుక అటువంటి సంత మహాత్ముడి యొక్క హృదయాన్ని మన వైపు ఆకర్షించుకోవాలంటే కావలసింది మొట్టమొదటి గుణం వినయం. వినయం అనేది ఎంత మహత్తరమైనది అంటే ఏ భక్తుడి యొక్క హృదయంలో వినయ విధేయతలు ఉంటాయో తన సద్గురువు పట్ల కానీ తన ఇష్టదేవం పట్ల కానీ అటువంటి హృదయం పరిమళ భరితంగా సువాసన భరితంగా వెదజల్లుతూ ఉంటుంది, నలుదిశలా కూడా భక్తిభావాన్ని. అటువంటి హృదయమే సద్గురువుని నీ వైపు ఆకర్షిస్తుంది. అటువంటి హృదయం వైపే సద్గురువు తన యొక్క ఆత్మిక శక్తి ప్రసరణని చేస్తూ ఉంటారు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా గురువు వద్దకు వెళ్ళినా మహాత్ముడి వద్దకు వెళ్ళినా పరమాత్మ దర్బార్లోకి వెళ్ళినా సరే ఎంతో వినయ విధేయతలతో వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మన హృదయాన్ని మనసుని పూర్తిగా ఖాళీ చేసుకుని వెళ్ళాలి. ఒకవేళ మనం గనక హృదయంలో ప్రాపంచిక ఆలోచనలన్నీ నింపుకుని వెళ్ళినట్లయితే భగవంతుడి నుంచి లేదా సద్గురువు నుంచి వచ్చేటువంటి ఆత్మిక శక్తి ప్రసరణ ఎంత మాత్రం కూడా మన హృదయంలోకి ప్రవేశించదు. చూడండి, జలుబు చేసిన వ్యక్తికి సువాసన భరితమైనటువంటి ఒక పుష్పాన్ని తీసుకువెళ్ళిస్తే అతడికి దాని సువాసన ఏ విధంగా తెలియదో అదేవిధంగా ప్రాపంచిక ఆలోచనలతో హృదయాన్ని నింపుకున్నటువంటి వ్యక్తి సద్గురువు సంత మహాత్ముడి వద్దకు వెళ్ళినా సరే ఆయన యొక్క ఆత్మజ్ఞానాన్ని ఏమాత్రం స్వీకరించలేడు. కనుక మహాత్ముల వద్దకు ఎప్పుడు వెళ్ళినా సరే వినయ విధేయతలతో వెళ్ళాలి. భగవంతుడి ఎడల నిజమైన ప్రేమ కలగాలి అంటే మొట్టమొదట కావాల్సింది అత్యున్నత గుణం వినయం. నిజమైన భక్తుడు ఎంతటి వినయ విధేయతలతో ఉంటాడు అంటే తన సద్గురువు తన యొక్క గురువు సర్వస్వం అయినటువంటి వ్యక్తి వద్దకు వెళ్ళేసరికి తనను తాను సర్వసమర్పణ చేసుకుంటాడు, ఎంతో వినయ విధేయతలతో వంగి వంగి ఉంటాడు. అటువంటి సాధకుడే తన సద్గురువు నుంచి తనకి కావలసినటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు అని చెప్తున్నారు. దూసరా కూడా ప్రేమ్. ప్రేమ్ ఏక్ ఛోటా శబ్ద హై బహుత్, ఢాయి అక్షర్ కా బనా హై, పర బడా ఇంపార్టెంట్ హై, మహత్వ హై. బినా ప్రేమ్ కే పరమాత్మా నహీ మిల్తా. अगर परमात्मा से प्रेम करेंगे तो परमात्मा की याद बार बार आती रहेगी. कहा है राम ही केवल प्रेम प्यारा, जान लही जो जानन हारा. परमात्मा से प्रेम की परमात्मी प्राप्ति होती है. प्रेम के पांच गुण हैं और वो क्या है? पहला प्रेम का गुण है अदब, दूसरा है लज्जा शर्म और हया, तीसरा है विश्वास, चौथा है संतोष, पांचवा गुण है त्याग और इसार. पांच गुणों से मिलकर प्रेम की सच्ची पहचान होती है. ये प्रेम की कसौटी है. प्रेम पांच गुणों पर अपने प्रेम को कसकर देखें कि कितना प्रेम आपका आपका सत्संग से है, कितना प्रेम आपका आपके इष्टदेव से है, कितना प्रेम आपका परमात्मा से है, और उसके अनुसार कितनी कृपा दृष्टि उसकी आपके ऊपर है. उसकी कृपा आपको प्राप्त हो रही है. కనుక రెండవది ప్రేమ్ అనగా ప్రేమ. ఇందాక మనకి వినయం గురించి తెలియజేశారు, ఇప్పుడు రెండవ అత్యున్నత గుణం ప్రతి భక్తుడికి కలిగి ఉండవలసింది
ప్రేమ. నిజమైన ప్రేమ అంటే స్వచ్ఛమైనటువంటి మనపూర్వకంగా పరమాత్మ ఎడల లేదా సద్గురు ఎడల ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అనేది రెండున్నర అక్షరాలతో రాసేటువంటి పదం, కానీ దాని యొక్క అర్థం, దాని యొక్క మహత్వమైనటువంటి ఫలితం వర్ణనాతీతం. ఏ సాధకుడి హృదయం అయితే నిరంతరము ఇష్టదేవం యొక్క మనస్సు మరియు ఇష్టదేవం యొక్క స్వరూపంపై అనిర్వచనీయమైనటువంటి ప్రేమను కలిగి ఉంటుందో అతడే తనకి కావాల్సినటువంటి విద్యను పొందగలడు. మరి ఇటువంటి ప్రేమ కలగాలి అంటే, పరమాత్మ ఎడల ఇంతటి సర్వోన్నతమైన ప్రేమ భావన కలగాలి అంటే, అటువంటి ప్రేమ కూడా ఐదు విశేషమైనటువంటి లక్షణాలతో కలుగుతుంది అని చెప్తున్నారు గురుదేవులు. ఐదు ముఖ్య లక్షణాలు ఉంటేనే నిజమైన ప్రేమ అనిపించబడుతుంది. నిజమైన ప్రేమలో సిగ్గు ఉంటుంది, లజ్జాభావం ఉంటుంది, అంకిత భావం ఉంటుంది, సమర్పణ భావం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. ఈ సిగ్గు, లజ్జ, అంకిత భావము, విశ్వాసము, సమర్పణ భావం ఏ సాధకుడి ఎడలు ఉంటాయో అదే నిజమైన ప్రేమ అనిపించబడుతుంది. అందుకనే తులసీదాస్ గారు చెప్పారు, కామై కేవలు ప్రేమ పియారా జానలేజు జాను నిహారా. అనగా పరమాత్మ ఏ హృదయంలో అయితే నిష్కల్మషమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో, ఏ సాధకుడైతే ప్రేమ అనేటువంటి అమృత రసాన్ని తాగి ఉన్నాడో అటువంటి వ్యక్తి వద్దే రామచంద్రమూర్తి అనగా భగవంతుడు వచ్చి అటువంటి హృదయంలోనే నివసిస్తాడు అని తెలియచేస్తున్నారు. కనుక ప్రేమ నిర్వాజమైనటువంటిది, ఎటువంటి షరతులు లేనటువంటిది, నిష్కపటమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. అటువంటి ప్రేమ కలగాలి అంటే పరమాత్మ ఎడల లజ్జాభావం, ఎల్లప్పుడూ కూడా గురుదేవుడు ఎడల సిగ్గుతో ఆదరణ భావంతో ఉండాలి. సద్గురువు ఎడల అంకిత భావంతో ఉండాలి. సద్గురువుకి, బ్రహ్మజ్ఞానికి అనగా మన సర్వస్వము అయిన ప్రీతము గురుదేవులకి సమర్పణ భావంతో, అంకిత భావంతో ఉండాలి. అటువంటి సాధకుడి హృదయంలోనే ప్రేమ అనేటువంటి సువర్ణమైన పుష్పం అంకురిస్తుంది, పుష్పించి వికసిస్తుంది. అదే ప్రేమ యొక్క నిజమైన స్వభావం అని తెలియజేస్తున్నారు. ప్రేమ కా పహలా గుణ అదబ్. అదబ్ ఏక్ అనూఠా శబ్ద హై, సంతో కీ భాషా హై. కిసీ దూసరీ భాషా మే శాయద్ ఐసా శబ్ద మిల్ పాయే, బడీ ముష్కిల్ సే మిలేగా. అదబ్ కే మనే అనుశాసన యా డిసిప్లిన్ నహీ కహ సక్తే. డిసిప్లిన్ కై తరీకే కా హోతా హై. ఏక్ డిసిప్లిన్ డండే కా హోతా హై, జో డండే సే ఆతా హై. यह वह डिसिप्लिन नहीं है. डिसिप्लिन डर का भी नहीं है, प्यार का डर है. प्यार का भय, जिससे हम प्यार करते हैं और हमें यह भय मना रहता है कि हमसे कोई ऐसा काम ना हो जाए जिससे प्यार करते हैं वह नाराज हो जाए. ये अदब. और ये अदब कैसे शुरू होता है? बच्चा है, जो अच्छा बच्चा है, माँ बाप का अदब करता है. जो माँ बाप का अदब करते हैं वे हमेशा फलते फूलते हैं. बच्चा बड़ा हुआ, स्कूल में जाना शुरू किया. बच्चा स्कूल में जाकर अपने टीचर्स का अदब करता है. जो बच्चा अपने अध्यापक का अदब करते हैं उन्हें सच्ची विद्या प्राप्त होती है. और जब हम बड़े होते हैं परमात्मा के रास्ते पे चलना शुरू करते, अपने सद्गुरु का अदब करते हैं और उसके प्रेम के डर से डरते हैं, ऐसे साधक के हृदय में निरंतर टीस बनी रहती है. डर रहता है कि उससे सपने में भी ऐसा काम ना हो जाए जो उसके गुरुदेव के शिक्षा के विपरीत हो.